ఒకటి మూసి అనేది ఈ దాదాపు 6 జిల్లాల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన పంట భూములను కలుషితం చేస్తుంది అన్నది మనం కొత్తగా కనుక్కున్న విషయం కాదు. చాలా ఏళ్ళ నుంచి కూడా అందరు కూడా దీని గురించి చెప్తా ఉన్నారు, రిప్రజెంటేషన్స్ ఇస్తా ఉన్నారు. ఇటీవల శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఈ 6 జిల్లాల ప్రజలు కూడా ఏకమై దీన్ని ఎదుర్కోవాలి, విపక్షాలు అనవసరంగా ఆగమాగం చేస్తున్నాయి, ఈ రోజు మూసిని ప్రక్షాళన చేయడం వల్ల ఈ 6 జిల్లాలకు లాభం జరుగుతుందని చెప్పాడు. అవునో కాదు ప్రజాప్రతినిధులు వెరిఫై చేసుకుని చెప్పాను మనం, ఇది ఫ్యాక్ట్. నాకు కూడా తెలుసు, నేను ఆ జిల్లా నుంచి 2 టైమ్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నా. ఈ కాలుష్యాన్ని తగ్గించాలంటే దీన్ని మనం కాస్త కూసు పునర్జీవనం చేయాలి. చేయాలి అంటే గతంలో వారే చెప్పినట్టు ఇది ఐడెంటిఫై చేసి 16,000 కోట్ల రూపాయలు కేటాయించి చాదరగట్ నుంచి మీరు కొత్తగా ఏర్పడినటువంటి ఇటుపక్కగా నాగూరు వైపు ఏర్పడేటువంటి శిల్పారామం దాకా రెండు పక్కల మీరు వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేసి సుందరీకరణ చేసి బ్యూటిఫికేషన్ తో పార్కులు ఏర్పాటు చేసి వి అప్రిషియేట్. మరి అది మీ ఆలోచనే కదా, దాని కొనసాగింపుగా అది సరిపోదు. మీరు అన్నట్టు ఓ 32 STPలు పెట్టారు, మరి ఏదో 16,000 కోట్లు పెట్టారు, 3,500 కోట్లు ఖర్చు పెట్టి ఇంకేదో చేశారు అని మీరే చెప్తున్నారు. సో ఇది మా కొత్తగా వచ్చిన ఆలోచన కాదు, మీరు చేస్తున్న ప్రాజెక్టు కొనసాగింపు మాత్రం. ఈ కొనసాగింపులో భాగంగా డిపిఆర్ వస్తే మీకు అర్థమైంది మీరు అనుకున్నది ఏంటి, మేము అంతకంటే అదనంగా ఏం ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తున్నామని. నాకు తెలిసి ఇందులో అంటే నాకు కూడా డిపిఆర్ లేదు కాబట్టి క్లారిటీ లేదు, ఆ డిపిఆర్ వచ్చిన తర్వాత మన అందరికి అర్థం అవుతుంది. మోస్ట్లీ ఇది పీపీపీ మోడల్, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మోడల్. సో దాంట్లో పెద్దగా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఉంటుందని అనుకోను, అది ఒక ఆస్పెక్ట్. తర్వాత ఇందులో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ అంతా కూడా ఎవరైతే నిర్వాసితులు అవుతారో డిస్ప్లేస్మెంట్ అవుతారో వాళ్ళకి కాంపెన్సేషన్ కోసం పోతుంది. 50% నాకు తెలిసి 40% డిస్ప్లేస్మెంట్ పోతుంది. డిస్ప్లేస్మెంట్ వాళ్ళకి రిహాబిలిటేషన్ కోసం కాంపెన్సేషన్ కింద పోతాయి. అది తప్పని మీరు అనలేరు కదా. ఒకవేళ వాళ్ళు ఏంటంటే పొలిటికల్లీ సెన్సిటివ్ అని ఓట్లు పోతాయనే ఉద్దేశంతో అది అవసరమైనా సరే దాన్ని ముట్టుకోకుండా ఎక్కడెక్కడే అది నది పోతుందో అంతవరకే ఉన్నకాడికి చేసుకుంటూ పోయారు తప్ప దాని బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటో దాన్ని స్టడీ చేయలేదు, ఉన్నా సరే దాన్ని జోలికి పోలేదు. అట్లా కాకుండా మేము దీన్ని ఒక సమగ్ర ప్రణాళికగా పర్మనెంట్ గా మూసిని కాస్త వైడెన్ చేసి డిపెండ్ చేసి దాన్ని అందరికి అవసరాలు తీర్చే విధంగా తీర్చిద్దాం అనే ఆలోచనతో ఈ రోజు ఎవరైతే డిస్ప్లేస్ అవుతారో వాళ్ళ కాంపెన్సేషన్ అందులో ప్రొవైడ్ చేశారు. ప్రొవైడ్ చేసినప్పుడు సహజంగా కూడా దీంతో ఉన్నట్టు 40% టువర్డ్ దేర్ కాంపెన్సేషన్ పోదు. మనందరికీ తెలుసు, జాగా తీసుకున్నా, ఇల్లు తీసుకున్నా, వైడలిల్లు ఎవరికైనా భూములు పోయినా ఇవాళ దగ్గర గైడ్ లైన్స్ లో 1:4 ఇస్తే తప్పని సాధ్యపడరు. సో ఆ రకమైనటువంటి కాస్ట్ ఎస్కలేషన్ ఇందులో ఉన్నమాట వాస్తవం. అంతేగాని ఇది వద్దు అని మీరు అనగల, మీరే మొదలు పెట్టారు కదా, 16,000 కోట్లు ఒక సింగిల్ ఇయర్ లో మీరు ప్రొవైడ్ చేస్తే మరి 5 ఏళ్ళకి ఎంత అవుతుంది, 80,000 కోట్లు మాకు అదే అవుతుంది. మీరెక్కడు మీరెక్కడు అండ్ రిమైనింగ్ అమౌంట్ నేను చెప్తూనే ఉన్నాను టువర్డ్స్ కాంపెన్సేషన్ పోతుంది వీళ్ళందరికీ. కాబట్టి మీరు దీన్ని తప్పట్లేదు, సీఎం ఇక్కడ నడుస్తాడో అక్కడ నడుస్తాడో అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఆ రైతులపై ఎదుర్కొన్న కష్టాలు పరిశీలించడానికి పోతాడు. రేపు మాపు ఇక్కడికి కూడా వస్తాడు, లేదు తప్పేముందంట ఆయన బోర్డర్లో తప్పేం లేదు కదా, ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడికి సీఎం పోవచ్చు. సో ఖచ్చితంగా ఆయన అక్కడ తర్వాత ఇక్కడ కూడా ఇది యాక్చువల్గా డిపిఆర్ తయారైన తర్వాత లేదా కాస్త ముందుకు పోయి ఇక్కడ ఉండే ప్రాబ్లమ్ స్టడీ చేస్తారు. అధికారులు ఆల్రెడీ పోయారు, మార్కింగ్ ఇచ్చారు, పెద్ద గొడవ అయింది, విపక్షాలు దాన్ని ఒక అస్త్రంగా వాడుకున్నాయి. మేము చాలాసార్లు క్లారిటీ ఇచ్చాం, సామాన్యుడి జోలికి ఇప్పుడే పోము అన్లెస్ ఇప్పుడే కాంపెన్సేషన్. ఆయన సామాన్లు షిఫ్ట్ చేసుకోవడానికి అవసరమయ్యే ఖర్చులు కూడా మేము ఇస్తామని సీఎంఏ చెప్పాడు సాక్షాత్. కొందరికి ఆల్రెడీ 100 మందికి కీసే ఇచ్చారు డబుల్ బెడ్రూమ్, కానీ వాళ్ళు 20 పూజలు పురస్కారాలు గృహప్రవేశాలు తీసుకుని వచ్చి మన ధర్నాలు కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు అంటే ఇంకా ఏమైనా అదనంగా కాంపెన్సేషన్ వస్తుందేమో, ఇది మాకు సరిపోయే ఉద్దేశం, తప్పేం లేదు. అట్లాంటి వాళ్ళు ఆలోచిస్తే ఒక గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఆ డబుల్ బెడ్రూమ్ కాంపెన్సేషన్ సరిగ్గా ఉందా లేదని చూసి దీనికి అవసరం ఉంటే ఇస్తారు. సో ఇదంతా ఒక ప్రక్రియ. ఇప్పుడు ఆల్రెడీ మీకు మీరు చెప్పలేదు, మీ మేనిఫెస్టో లేదు, మీరు ఎందుకు మొదలు పెట్టారు, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటే తప్పు. అట్లాంటి బీఆర్ఎస్ కాలుష్యం గురించి కూడా చెప్పలేదు, మిషన్ బయలు చెప్పలేదు, మిషన్ కాకతీయ చెప్పలేదు, ఎన్నో స్కీములు వాళ్ళవి నాకు తెలిసి మేనిఫెస్టో మేనిఫెస్టోలో పెట్టినే చేయడం పెట్టకుండా చేయడం తప్పంటారు సార్? నేనేమంటానంటే తప్పనట్లేదు, మీరు ఏం చెప్పలేదన్నారు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదంటున్నా. ప్రజలకు ఉపయోగపడే పనులు మేనిఫెస్టోలో ఉండాల్సిన అవసరం లేదు. మేనిఫెస్టోలో పెట్టినవి చేయాల్సిన ఖచ్చితమైన బాధ్యత కూడా ఉంటుంది రాజకీయ పార్టీలు. అది కాకుండా అదనంగా ఏమైనా చేస్తే మీరు చాలా చేశారు అదనంగా అంటున్నాను. మీరే చెప్పుకుంటారు ఇది చేసాం అది చేసాం, మేము మేనిఫెస్టో కూడా చెప్పలేదు, చెప్పకుండా చేసాం, తప్పేం లేదంటున్నాను. ఇట్స్ గుడ్ అప్రిషియబుల్. అదే పద్ధతిలో అదే స్పిరిట్ తో మీరు హైడ్రాను అదేవిధంగా మూసి కూడా ఎందుకు తీసుకోరు అంటున్నా. ఇది మేనిఫెస్టోలో చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు ఉపయోగపడితే సంతోషమే కదా. హైదరాబాద్ చూడ క్లారిటీ ఇచ్చారు కదా, సామాన్యుడి జోలికి మేము పోము, పోతే కాంపెన్సేషన్ ఇస్తామన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కొంత కన్ఫ్యూజన్ ఇనిషియల్ గా రైతుల లోపల ప్రజల లోపల క్రియేట్ చేసిన మాట వాస్తవమే. ఎందుకంటే ముందుగా డిపిఆర్ ఇవ్వకుండా, ముందుగా ఆబ్జెక్టివ్స్ చెప్పకుండా,
మనం కార్యాచరణ మొదలు పెడితే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ సఫిషియెంట్ గా విపక్షాలు వాడుకునే మా దాడి కూడా వేసి తర్వాత సీఎం రియాక్ట్ అయ్యి హైదరాబాద్ గురించి క్లారిటీ ఇచ్చారు, మూసీ గురించి క్లారిటీ ఇచ్చారు. కాబట్టి పెద్ద ఇందులో కంగారు పడే అవసరం లేదు. దాని ఈ రెండు కూడా అవసరమే అని అన్ని పార్టీలు ఒప్పుకునే, అన్ని కూడా సహకరించాయి. ఉండేది సామాన్యుని లేదా అల్ప ఆదాయ వర్గాలను టచ్ చేయకూడదు అనేది జరిగితే దానికి సఫిషియెంట్ కాంపెన్సేషన్ అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇచ్చిన తర్వాతే మన ఈ ప్రాజెక్ట్స్ ముందు పోతాయి తప్ప అట్లా కాకుండా సామాన్యులు ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎట్టి ప్రశ్న లేదు. సీఎం కసరేది చెప్పండి వెంకటేశ్వర గారు. అంటే సారు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో దిలీప్ కుమార్ సారు, నేను ఏమంటున్నానంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ప్రపంచ బ్యాంక్తో తీసుకొస్తాం, కార్పొరేషన్ల ద్వారా తీసుకొస్తాం ఫండ్స్ అని చెప్పారు. ఇప్పుడేమో అన్ఎక్స్పెక్టెడ్లీ 3PPP మీద తీసుకొస్తున్నారు. డిపిఆర్కేమో 5 సంవత్సరాలకు ఇచ్చారు, 18 నెలలు టైం పడుతున్నారు. అంటే సగం పీరియడ్, అంటే 5 ఇయర్స్ పీరియడ్ లో సగం పీరియడ్ మీ డిపిఆర్కే పోతే మరి లాంగ్ ప్రాసెస్ ఎట్లా ఇట్ ఈస్ పాసిబుల్ సార్? ఎందుకంటే ప్రజలు ఇక్కడ దాదాపుగా 6 లక్షల నుంచి 7 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ స్కూల్లో ఇబ్బంది ఉంది, ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉంది. దీని మీద క్లారిటీగా తప్పలేదని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అబ్సల్యూట్లీ రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే మీరు ఇచ్చిన 420 స్కీములు పక్కన పెట్టేసి, 6 గ్యారంటీలు పక్కన పెట్టేసి విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్ లో మీరు చేయడానికి ఎట్లా ఇట్ ఈస్ పాసిబుల్ సార్?